మీరు చెప్పండి సార్ జగన్ గారి పాలన ఎలా ఉంది 18 నెలలుగా బాగుంది ఇంతకు ముందర జరిగిన పాలనకు చంద్రబాబు నాయుడు పరిపాలన టీడీపీ పరిపాలన కంటే బాగుంది చెప్పింది చేస్తున్నాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఈ వైసీపీ వస్తుంది పరిపాలన బాగుందండి ఇప్పుడు ఆయన ఏది చేయలే అందరిని ఆఫీసులు కొనియటం అందరినీ కలెక్టర్లు కొనియటం అందరినీ జడ్జీలు కొనియటం ఈయన మంది ఏదో పొరపాటు ఉండే సర్చ్ చేసుకోవటం ఈ లెక్కలో ఉండేడే కానీ ఈయనకి రైతు భరోసా చెప్పింది చెప్పినట్టుగా ఇస్తున్నాడు సంవత్సరం వచ్చేదాకా తలక మళ్ళీ వేస్తున్నాడు ఆ విధంగా ప్రతి పరిపాలన ఈయన మాట చెప్తే తప్పకుండా చేస్తున్నాడు కాబట్టి ఈయన మా వాళ్ళ నాయన చేసిన అడుగుల్లో నేను నడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన పరిపాలన కూడా ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 2-5 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిపాలన చేయబోయేది ఈయనే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగానే జరుగుతుంది ఇది పిఎఫ్ అది పెన్షన్ పెట్టాడు ఆడకు పాలైన ముసలివాళ్ళకంతా తిరిగి ఉదయంతో ఒకటే తేదీ వస్తే ఉదయం తెచ్చి ఇళ్ళకిస్తున్నారు ఇంకేదన్నా వాళ్ళకి చేయించాలా రాయించాలా కార్డులు గేట్లు అంటే ఒక స్త్రీలు గీలు ఆడ పాలైన వాళ్ళకి అందరికి ఎత్తిపి రాయించుకొచ్చి చేస్తున్నారు బాగుంది ఆయన చెప్పింది బాగా ఆయన పెట్టింది బాగానే ఉంది ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తున్నాడు అని చేస్తున్నాడు ఇల్లు కట్టుకుంటే దానికి డబ్బులు ఇస్తాడు చెప్పిందంతా చేస్తున్నాడు అతను చెప్పింది ఏది చేయలే వెనక దోసేసాడు ప్రభుత్వాన్ని నా ప్రజలంతా వెనక దోసేసి సంపాదించుకునేసినాడు ఆయన కూడా సంపాదించుకున్నాడు పోతే మిగతా మంత్రులని ఎమ్మెల్యేలు సంపాదించుకోమన్నాడు వాళ్ళని అడగలేకపోయాడు కాబట్టి ఆయనకి అంతగానే మన ఒక ఆయన పొత్తు పెట్టుకున్నా కూడా జనసేనతో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన రాలేకపోయినాడు నేను ఒక్కడే నిలబడ్డాడు పోరుకాడు అంతకుముందు ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ 151 సీట్తో గెలుచుకున్నాడు ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు ఎవడన్నా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దూకుతానంటే అప్పుడు ఆయన 23ను కొన్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఈయన రిజైన్ చేసేసి నా పార్టీలో రాన్నాడు ఒకే మాట మీద ఉన్నాడు ఆయన స్థానంలో జగనే గారు ఉంటే ఆయన రేపు మొన్న అసెంబ్లీలో మాట్లాడేదానికి అర్హత లేకుండా చేసింటాడు చంద్రబాబు నాయుడు అట్ట కాదు ఆయనకి 23 ఉన్నా ఒక 4 కొనేస్తే ఇప్పుడు జగన్ చంద్రబాబు రాలేడు దట్లకి మాట్లాడే అర్హత లేదు అయినా ఆయన ఆ పని చేయటంలే చంద్రబాబు నాయుడు ఆ పని చేయటంలే అది జగన్ ఆ పని చేయటంలే ఆయన కూడా రంపిస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు నువ్వు ఈయన సమాధానం చెప్తున్నాడు ప్రతి ఒక్క పని చేసే పనికి చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నాడు అసెంబ్లీని ముందుకు పానీయకుండా చేసే ప్రజాసేవను చేయనీయకుండా దొంగట్లంతా ఆడతా అడ్డం పోతున్నాడు అది పెద్ద మనిషి స్థానం కాదు నువ్వు 3 ఏళ్ళు చేసావు నీ పరిపాలన చూశారు నీకు 23ని ఇచ్చారు ఆయనకి 51 ఇచ్చారు 151 ఇచ్చారు ఆడికాడికే గమనం ఇంట్లో ఉండాలి నువ్వు లేదా అసెంబ్లీకి పోయి నువ్వు మాట్లాడు ఏదన్నా నీకు అవతవకలుకుంటే దాన్ని మాట్లాడు ప్రతిదాన్ని అడ్డం మాట్లాడటం అనేది తప్పు రాజధాని విషయంలో జగన్ మాట తప్పలేదంటారా మాట తప్పలా ఎందుకంటే మా రాజధాని 3 దగ్గర పెట్టి డెవలప్ చేస్తాను అంటున్నాడు చేయనండి ఒకే దగ్గర ఎందుకో నీకు అనుకూలంగా నువ్వు ఏదో నేల కొనేసావు తెలియకుండా ముందుగానే గడుపులో పెట్టుకొని అక్కడ నీ వాళ్ళకంతా నేల ఇచ్చావు మంది కోట్లు కొద్ది డబ్బు అంతా తెలిసి అక్కడ నేను నిర్ణయించావు ఈయన 3 దగ్గరలు పెట్టుతున్నాడు 3 దగ్గరలు డెవలప్ చేస్తాడు మంచి పనే కదా అందులో నీకు ఆయనకు ఊరికేది ఏమన్నది అక్కడే పెడతాడు ఇంకో దగ్గర పెడతాడు పెట్టిని మంచి పనే కదా ఆయనకి అన్నీ అనుకూలమే ఆయన అందరికి ప్రజలకి ఆటో వాళ్ళు కానించి ఏదో చేనేత కార్మికులు కానించి పెన్షన్ ముసలివాళ్ళు కానించి అందరికీ చెప్పి చేస్తున్నాడు అమ్మఒడి కానించి 45 సంవత్సరాల స్త్రీకి 18 వేలు కానించి ప్రతిదీ చేస్తున్నాడు అప్పు చేస్తున్నాడు జబ్బు చేస్తున్నాడు ప్రజలకే పెడుతున్నాడు ఆయన తినేటిల్లా ఆయనకే ఆయన తినేటిల్లా ప్రజలకే పెడుతున్నాడు ప్రజల్లోనే ఉండాడు ఆయన ఆయన ప్రధానంగా విమర్శిస్తున్నది ఏంటంటే సంక్షేమ పథకాలకి చేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది అసలు చేస్తాడు చేస్తాడు అభివృద్ధి కూడా చేస్తాడే ఆ కరోనా వచ్చింది సంవత్సరం దాదాపు 8 నెలలు 9 నెలలు కూర్చున్నది దానిలో ఎవరు ఏం చేయాలి ఇట్లా కరోనాను కాపాడాలనా వచ్చిన వాళ్ళని చూడాలనా నువ్వు అభివృద్ధి చూడాలనా దాన్ని చూస్తున్నాడు చెప్పినట్టు ఇస్తున్నాడు అభివృద్ధికి వస్తాడు ఇంకా కరోనా కూడా కొద్ది కొద్దికి తగ్గుతుంది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమం కూడా వస్తాడు మోడీ కూడా అనుకూలం ఆయనకి ఈయన చంద్రబాబు నాయుడు ఎవరితో అనుకూలంగా ఉన్నాడు పై మోడీతో రచ్చ పెట్టుకున్నాడా ఆడ కేసీఆర్తో రచ్చ పెట్టుకున్నాడా ఈయన కనీసం హైదరాబాద్లో మనకు రావాల్సింది మనకు చీలిపోయినాక మనకు రావాల్సిన ఒగిరి ఈయన తీసుకురాలేకపోయినాడు చంద్రబాబు నాయుడు అతను పిల్లోడైనా వయసుకు తక్కువడైనా డివైడ్ చేసుకున్నాడు మంచిగా పోయి అట్లాంటి పద్ధతి ఆయన దగ్గర ఉంది ఈ మొండి లెక్కలో ఇతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన 23 నుంచి వెనక కూర్చొని పెట్టేశారు ఇంకా వచ్చేసరికి 2 ముగ్గురు కూడా లే పొత్తు లేని రాలేడు వాళ్ళ పొత్తు అంటాడు వీళ్ళ పొత్తు అంటాడు వాళ్ళని మళ్ళీ నాశనం చేస్తాడు భవిష్యత్తు ఏముండదు
అది వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు దగ్గరను ముందుకు నడిపించాలంటే ఈయన చంద్రబాబు నాయుడు మోసం చేసి వాళ్ళ మామను మోసం చేసి ఏదో పదవిలోకి వచ్చేసాడు. ఈయన ఎవరిని మోసం చేసేస్తాడు? ఇక ఈయనకి ఎవరు మోసపోరు. ఆయన వచ్చేది వెళ్ళి అవకాశమే లేదు. ఇప్పటివరకు బాగుండదు అయ్యా, ఏమి ఇబ్బంది లేదు. ఏమమ్మా చేయాలంటున్నాడు, అన్నీ చేస్తా వస్తా ఉన్నాడు. ఇంకా మీట అనేది అందరికీ వస్తుండదు. ఇంకా పెన్షన్ పెంచుతానని అంటా ఉన్నాడు. కానీ ఏడ చంద్రబాబు నాయుడు అడ్డ అడ్డం మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పైనా. అతనే తెలుసుకోవాలా, అతను రాజ్యం ఉన్నప్పుడు ఎట్ట చేస్తున్నాడు, రాజ్యం మారినప్పుడు ఈ అతను గమనైపోవాలా. అతను మధ్య మధ్యలో దూరి విధంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు. చేసేవాళ్ళు కూడా చేయకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు, 25వ తేదీ ఇస్తామన్నారు, డిసెంబర్ 20 ఇస్తామన్నారు. ఇస్తామన్నారు, అది అట్టా అనేది తెలియదు. ఇంకా వాళ్ళ ఇష్టము. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లో ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఇదిగా ఉండింది, ఇప్పుడంతా కరెక్ట్గా ఉండరు. అంతకుముందు ఏంటంటే కొత్త కాబట్టి అటో ఇటో ఉన్నారు, ఇప్పుడు పక్కాగా చేస్తున్నారు. దేనివల్ల అంటే ఒక భయం వల్ల అంత మార్పులు వస్తూ ఉన్నాయి. ఇబ్బంది మా ఏరియాలో కూడా వారంటీలు ఉన్నారు, అంత కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేయని పని అది చేస్తున్నారు. ఏ ఒక్క ప్రధానమంత్రి చేయని పని, ఇంతమంది ముఖ్యమంత్రులు పోయినారు, ఇంతమంది ప్రధానమంత్రులు పోయినారు. రాజశేఖర రెడ్డి గారిని మించిపోయినాడు జగన్. ఇప్పుడు పథకాల్లో కరోనా సమయంలో ఆదుకున్నాడు, పేదవాళ్ళకి లోన్లు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, అన్నీ ఆదుకున్నాడు. ఏ సమయంలో ఆదుకున్నాడో వాడే దేవుడు. అతని ఫోటో పెట్టుకుని పూజించాలి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏ ఒక్క ప్రధానమంత్రి ఇవ్వలేదు, ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇవ్వలేదు. వాళ్ళు దోచుకుని తిన్నారే కానీ తినుండొచ్చు, వాళ్ళ సొత్తు వాళ్ళు తినవచ్చు. కాదన్నా చేయాలి కదా పేదవాళ్ళకి. ఇప్పుడు పేదవాడికి ఏం కావాలా? తినేదానికి తిండి కావాలా, నీడ కావాలా? 3 గంటలకు లేపి 5 గంటలకు లేపి ఎవరు తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నాడు? పింఛన్ ఎవరు ఇస్తున్నాడు? ఏ ప్రభుత్వాలు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. ఈయన చేశాడు. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళ మంత్రులు వాళ్ళు బాగుపడ్డారు, పేదవాడు ఎవరు బాగుపడలా. ఎంతసేపటికి జన్మభూమి చెట్టు నాటే కార్యక్రమం అది పెట్టుకున్నాడే కానీ పేదవాడికి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అయిందంటే అది కూడా చేసేసాడంటే కరోనా వచ్చి ఇది చాలా ఇదైపోయింది పేదవాడికి. అది కూడా డెవలప్ చేస్తాడు. ఇంకొక 1 ఇయర్ దాకా అంతే. కరోనా సమయంలో ఇంకా బయటపడాలంటే ఇంకా 1 ఇయర్ పడుతుంది. కానీ అతని వాలంటీర్లు పర్వాలేదు, అది బెస్ట్ అయినా ఇది. వాలంటీర్ల గురించి ఏది చెడు చెప్పబడలేదు. ఎలక్షన్ పెట్టినా ఇదేనండి, ఒక 10 సంవత్సరాల దాకా జగన్ని కొట్టే పరిస్థితి లేదు. ఎంపీలు కానీ ఏమి లేదు సార్. అతను చేసింది కాంగ్రెస్లో నాశనం చేసేస్తాను, వాళ్ళు భూగర్భ జలాలు కలిపేస్తాను, నాశనం చేసేస్తాను అన్నాడు. ఏమైనాడు? కాంగ్రెస్తో కలిసి ఇదైనాడు, మళ్ళీ వాళ్ళతో చేతులు కలిపి ఏమైనా అంతే. ఈసారి ఎవరు నిలబడినా వాళ్ళకి డిపాజిట్లు రావడం కూడా కష్టమే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు నిలబడినా కూడా సరే జగన్ తప్పరాత ఎవడు రాడు. జగన్ గారికి మెజార్టీ బాగా వస్తుంది, సూపర్గా వస్తాడు. పేదవాడికి ఎవడు అన్నం వేస్తున్నాడు, వాడికే కావాలా ఏ కావాలా? ఇప్పుడు 500 రూపాయలు సంపాదిస్తున్నాను, మద్యపాన నిషేధం ఎత్తేశారు, కరెక్టే. 500 సంపాదించుకునేసి 400 మందికి వాడుకునేసి పోతున్నాడు అనేసి రేట్లు పెంచాడు మద్యపాన నిషేధం. ఇప్పుడు 500 తీసి 400 100 రూపాయలు తాగేసి ఇంటికి వెళ్ళిపోతాడు, 400 తీసిపోయి ఇంట్లో ఇస్తాడు. వాళ్ళ కష్టం వాళ్ళని. కూలి పని చేసుకునేవాడు తాగాలనుకునే అలవాటు మానుకోలేడు, కానీ ఇంకా చేసుకొని 100 రూపాయలకి తీసుకోవాలి. దానివల్ల రేటు పెంచాడు మద్యపాన నిషేధం అంతే. పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే ప్రభుత్వం నిలబడదు. ఈయన పోయేటప్పుడు ఖజానా ఖాళీ చేసేసిపోయాడు. ఈయన ఎక్కడి నుంచి అప్పు తెస్తున్నాడో, ఎక్కడి నుంచి ఇది చేస్తున్నాడో, ఆయన కష్టం ఆయనది. పేదవాడికి ఒక నాయీ బ్రాహ్మణులకు కానీ, ఒక టైలర్స్ కానీ, ఎవరిచ్చారు లోన్లు, చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అందరినీ ఆదుకున్నవాడు అతనే. ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఏ టీడీపీ ప్రధానంగా విమర్శిస్తున్నది ఏంటంటే ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే జగన్ చేస్తున్నాడు, అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. దేనికి లేదు సార్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కష్టకాలం వచ్చింది, కరోనా వచ్చింది, ప్రజలు ఇందరూ కోలుకోలే. అది కూడా చేస్తారు ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఇదైతే అది కూడా జరుగుతుంది, దాని పాటిగా జరుగుతుంది. అంతేగాని వేరేం లేదు సార్, జగనే.